సంబంధంలో లేస్తాం. ఒక్కరోజు కూడా సెకండ్ తేడా మేము చూపించాం. రోజు నాలుగింటికి లేచేవాడు. గురువుగారు ఇంకేముందండి, రేపు పొద్దున రెండింటి పథకం చేద్దామని ఐదింటికి వస్తానన్నవాడు రాకుండా 14 గంటలకు వచ్చాడు అనుకోండి, ఉపయోగం ఉంది? దానికి ఆలస్యము అని పేరు. అంటే సోమరితనం. ఏ వంకతో అయినా మనం సోమరితనం చూపించడానికి లేదు. మా జీవితంలో ఎప్పుడు ఆలస్యం లేదు. శుచి ఆహారంబు, మేము తినే ఆహారం ఎప్పుడు శుచిగా ఉంటుంది. ఎంగిలితనం, పిచ్చి పిచ్చి తిండి తినం, నియమబద్ధమైన పవిత్రమైన అన్నమును తింటాం. పవిత్ర అన్నం మనకు లభించాలి అంటే మనం వండుకున్న ఆహారం పరమాత్మునికి నివేదన చేయాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టేస్తే ఆ ఆహారం ప్రసాదం అయిపోతుంది, అది పవిత్ర అన్నం అవుతుంది. ఈ విధంగా మేము పవిత్ర అన్నం తింటాం. నిత్యము చేసే ఏ పనులు అంటే నిత్యాగ్రహోత్తరము, సంధ్యావందనము, ఇవేమి చేయం. అటు సూర్యుడు ఇటు పుడిచినా వాళ్ళకి అడవిలో ఒక గుడి ఉందిటండి, ఆ గుడి అటు సూర్యుడు ఇటు పుడిచినా సాయంకాలం 5 గంటలకు తీయవలసిందే. ఓ రోజు 6 గంటలకి, ఓ రోజు 6:30కి, మనకి టైం దొరికినప్పుడు తలుపులు తీస్తే కాదు. ఎప్పుడు ఒకే నియమం ప్రకారంగా నిత్యక్రియలని మేము ఏమరిపాటు లేకుండా చేస్తాం. అంటే చేసే పనులో సిన్సియారిటీ. ఇక ఈ నియమం పెట్టుకున్నామంటే ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా చేయవలసింది. మాట వరుసకు కూడా ఆలస్యం లేకుండా ఆ పని చేస్తాం. ఇంకా ఎవరైనా అతిథులు వస్తే అర్చనీయుల అతిథులు, అతిథిని పూజించి తీరతాం. వాడు ఎవడైనా సరే ముందు అతిథిని గౌరవిస్తాం. వాడు లోకకంటకుడైతే వధిస్తాం, మహాత్ముడైతే వాడికి ఇవ్వవలసినవి మేము ఇస్తాం. ఒక్కొక్కప్పుడు అతిథి రూపంలో రాక్షసులు అక్కడికి వస్తారు. రాక్షసులు అతిథి రూపంలో వచ్చినా సరే ముందు అతిథిని గౌరవించాలి. వాడు గనక దుర్బుద్ధితోటి లోకకంటకుడై ఏదైనా చెయ్యరాని పాప పని చేస్తే మాత్రమే అప్పుడు వాడిని వధిస్తారు. అందుకే అగస్త్యాదులు గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు అంటే వచ్చిన వాళ్ళని ముందు గౌరవించారు, వాడు మంచివాడైతే వరాలు ఇచ్చారు, వాడు నీచుడైతే తపశ్శక్తితో వధించారు. ఈ పనులు మేము చేస్తాం, సత్యమే పలుకుతాం. ఎప్పుడు శాంతి బ్రహ్మచర్యం విడిచిపెట్టకుండా ధరిస్తాం. ఈ విధంగా ఏ కాలములో అయినా సరే మేము చేయవలసిన పనులు ధర్మములను ఆచరించటం వల్ల పటు రోగ భయంకరమైన రోగములు మాకు రావు, మృత్యువు రాదు, ఏ విధమైన దుఃఖము రాదు. నియమములు పాటించు రాజా, మీకు ఇలాగే ఉంటుంది అన్నాడు ఆయన. ఆ నియమాలు ఎక్కడ పాటిస్తాడు బాబు, చాలా కఠోరమట. ఈ తార్క్ష్య వంశస్థులు ఉన్నారే వాళ్ళంతా కూడా భృగు వంశస్థులు, అనగా భార్గవులు, శుక్రాచార్యుడు యొక్క వంశం వాళ్ళు. ఈ మహాత్ముల యొక్క కఠోర నియమాన్ని ఎవరూ పాటించలేరు. అందుకే ఆ గోత్రం వాళ్ళకి, ఆ శ్రీవత్స గోత్రం వాళ్ళందరికీ కూడా కైవల్యమేవాళ్ళు. అరణ్యాలలో నిశ్చింతగా ఉంటారట వాళ్ళు, అదృశ్య రూపాల్లో ఉంటారట. ఓ బాబు, వాళ్ళు ఒక 14,000 మంది ఉన్నారు ఈ భార్గవులు. ఈ భార్గవులకి మరణం రాదు, దగ్గరకి మృత్యువు రాదు, మృత్యువుతో పాటు ముసలితనమూ రాదు. వాళ్ళు ఎప్పుడు కలియుగ అంతవరకు ఉంటారు, ఎందుకంటే ఈ నియమాల వల్ల. ఈ విధంగా ధర్మరాజు గారికి దీర్ఘ ఆయువు, దీర్ఘాయువు, మృత్యుభయం తొలగడానికి కావలసిన మార్గాలన్నీ చెప్పి ఇప్పుడు ఇంకొక గొప్ప కథ చెబుతున్నాను నేను. పూర్వం అత్రి అని పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఒకనాడు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్యామణి, నాకు శరీరం మీద వ్యామోహం తొలగిపోయింది, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని వైరాగ్యంతో భగవంతుణ్ణి దర్శనం చేసుకుని భగవద్ దర్శనం పొంది తరించాలనుకుంటున్నాను, మోక్షం పొందాలని నా కోరిక. అందుకని శివకేశవులని ఆరాధించడానికి అడవికి పోతున్నాను, అనుమతి ఇయ్యి. భార్యకి చెప్పకుండా అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుని జపతపాలు చేయకూడదట. అందుకని నేను నీ అనుజ్ఞ స్వీకరిస్తున్నాను, నువ్వు నాకు అనుమతి ఇయ్యి అనగానే ఆవిడంది, ఏమయ్యా 14 మంది పిల్లల్ని కన్నావు, వాళ్ళందరికీ డబ్బులు లేవు పోషించడానికి, నానాయాత్ర పడుతున్నాను, ఈ పిల్లల పోషణకి నాకు కావలసినంత డబ్బు ఇచ్చాక నీ ఇష్టం నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు మహాత్ముడి, నాకు నీ సంగతి తెలుసు, ఆపినా ఆగవు. అటువంటి వాడిని నేను కూడా ఆపడం ధర్మం కాదు. ఎప్పుడైనా భార్య భర్త ధర్మం కోసం వెళ్ళిపోతానంటే వెళ్ళి రండి అనాలట. అంతేగాని మా ఆయనండి నాకు చెప్పకుండా కాసిపోతానంటున్నాడండి, వెళ్ళొద్దండి అని గురువుగారి దగ్గర వచ్చి చేయబడాలని చెప్పకూడదట. భర్త మంచి పని మీద పెడితే భార్య పంపాలి, కాకపోతే పంపేటప్పుడు నియమం మాత్రం పెట్టించుకోవాలట. ఏమిటది, పోషణకి కావలసిన డబ్బెమ్మని అడగాలి, అది ధర్మం. నువ్వు అరణ్యానికి వెళ్ళు, తపస్సు చేసుకో, శివకేశవుల సాక్షాత్కారం పొంది తరించు, నాకు నా బిడ్డలకి కావలసిన పెన్షన్ ఇచ్చేయి. కాబట్టి ఎప్పుడైనా మీరు కాశీకి వెళ్ళాలంటే పెన్షన్ ఆవిడకి ఇచ్చేయాలి. భార్యను మాత్రం ఆవిడ బతుకు ఆవిడ బతకడానికి కావాల్సిన డబ్బు ఇచ్చేయమని చేస్తాం అన్నమాట. నాకు డబ్బు తెచ్చియ్యి అంటే, నేను పేదవాణ్ణి, పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నన్ను ఏం అడగలేదు, ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తాను అని పాప ఆయన కాస్త కళ్ళదోడ తీసి గిలుక్కున్నట్ట. ఎందుకంటే పాపం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక. భార్యామణి, నీ కోసం డబ్బు ఎక్కడి నుంచి తాను, ఇన్నాళ్ళు ఏదో నువ్వే కొంప గడిపావు,
ఆ తోటకూర తెచ్చి బచ్చలోకి తెచ్చి ఇప్పుడు నాకు సంపాదన ఎలాగో తెలియటంలా. హాయిగా ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా చేస్తుంటే రిటైర్ అయ్యాక పెన్షన్ అన్న వచ్చేది, నెలకింత టెన్చర్గా పెన్షన్ వస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడేమో ముసలండి అయ్యాను, ఎలా డబ్బు సంపాదించడం అన్నాడు. ఆవిడ చాలా తెలివైందండోయ్. ఇప్పుడు ప్రస్తుతం వైణ్య మహారాజు పరిపాలిస్తున్నాడు. వైణ్యుడు అంటే పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి విష్ణుస్వరూపుడు, ఆయన భార్య సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండితులు ఏమడిగినా ఆయన ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి యాచించి ధనం తెచ్చి మా కుటుంబానికి అప్పగించి నువ్వు తపస్సుకు పో అంది ఆవిడ. ఇలాంటి భార్యను దొరికితే ఎంత బాగుండునే, హాయిగా అందరూ అడుగుకోవచ్చు. ఈ విధంగా వెంటనే అత్రి మెచ్చుకునేవాడిని. పృథు చక్రవర్తి సింహాసనం మీద ఉండగా ఎంతోమంది ఋషులు అక్కడ ఉండగా ఆయన్ని చూడగానే మహాత్ముడు గనక ఇలా దీవించాట. నీవ విధాతవు ఇంద్రుడవు నీవ, సమస్త జనేశ్వరుండవు నీవ, అశేష ధర్మములు నీవ ఎరుంగుదు, నిన్ను బోలగా ఈ వసుధాతలంబున మహేశ్వరులెవ్వరు లేరు. సన్మునీంద్రావళి ఎప్పుడు నిన్ను కొనియాడు పరిస్ఫుట వాక్యభంగుల. మహాత్మా, నిన్ను చూడగానే నీవెవరో గ్రహించాను. నువ్వు సాక్షాత్తు బ్రహ్మవి, ఇంద్రుడివి, నీవే ఈ లోకాలని పరిపాలించే ఈశ్వరుడివి, అన్ని ధర్మములు ఎరిగిన మహాత్ముడివి. నీలాంటి పుణ్యాత్ములు ఈ భూమండలం మీద మరెవ్వరూ లేరు. రాజంటే నువ్వే. అందుకే మునీశ్వరుడు నిరంతరం పృథు చక్రవర్తి అంటే విష్ణుస్వరూపుడని పవిత్రమైన వాక్కులతో నిన్ను స్తుతిస్తారు. తమ పాండిత్యంతో నిన్ను అందరూ స్తుతిస్తున్నారు. మహాత్మా అని దీవించగానే ఆ పక్కనే గౌతముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బ్రాహ్మణుడు, బాగా చదువుకున్నవాడే. వెంటనే పళ్ళు పటపట కొరికి లేచి నిలబడి, దౌర్భాగ్యుడా, డబ్బు కోసం ఒక మనిషిని పట్టుకుని ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మ విష్ణువు అని స్తోత్రం చేస్తావా? ఇంత కక్కుర్తే. ధనం మీద ఆశ ఉండవచ్చుగాక, ఒక సామాన్య మానవుణ్ణి, వాళ్ళుండి రేపు పోయేవాడిని, జరామరణాలు పొందేవాడిని పొగడ్డం ధర్మమా అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నన్ను దౌర్భాగ్యుడాని నువ్వు తిట్టినంత మాత్రం చేత నాకు వచ్చే నష్టమూ లేదు. పండితుడా అని పొగిడితే దానివల్ల కొత్తగా నాకు వచ్చే కొమ్ములు లేవు. కానీ నేను ధర్మమే చెప్పాను. వేదశాస్త్రం ఒక గొప్ప ధర్మం చెప్పింది, నా విష్ణు పృథివీపతి. విష్ణువు కానివాడు మహారాజు కాడు. ఒక మహారాజులో విష్ణువు యొక్క అంశం ఉంది. సహజంగా అధికారంలో ఉన్నవాడిని ప్రశంసించాలి. ఆ ప్రశంసించడం కూడా ధర్మం ఉంటే తప్పక ధర్మాన్ని పైకెత్తాలి. ఈ మహాత్ముడు ఎంతోమందికి దాన ధర్మాలు చేశాడు, ఎంతోమందికి జలమిచ్చాడు, ఎంతోమందికి గోవులు ఇచ్చాడు. ఎప్పుడూ ధర్మం తప్పడు, సత్యం పలుకుతాడు. అటువంటి వాడిని పొగడ్డంలో తప్పేముంది అన్నాడు. ఎన్ని గుణాలుంటే మాత్రం, వేదంలో చెప్పిన నా విష్ణు పృథివీపతి అనేది ఊరికే మనుషుల కోసం చెప్పారేమిటి, ధర్మం కోసం చెప్పారన్నట్టు తొందరపడి. వేదం నా విష్ణు పృథివీపతి ఏంటంటే అర్థమేమిటి, విష్ణువు ఈ రాజు రూపంలో ఉంటాడు అంటే విష్ణువు యొక్క అంశ ప్రభుత్వంలో ఉన్న వారిలో ఉంటుంది, దాన్ని గౌరవించవలసిందే. అందుకే ఆ సీట్లో ఎవరు కూర్చున్నా వాడిని మనం గౌరవిస్తున్నాం కదా. మన అవునన్నా కాదన్నా ఆ సీట్లో కూర్చున్నవాడు రాజు కాక తప్పదు. సీఎం అంటే సీఎం, పిఎం అంటే పిఎం, అది ధర్మం అంతే అది. అనగానే వీడు మళ్ళీ రెచ్చిపోయాడు. ఈ విధంగా ఇద్దరు వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ వాదోపవాదాలకు అక్కడ 10,000 మంది పండితులు ఉన్నారు ఉండడానికి, ఎవరూ సమాధానం చెప్పలేకపోయారట. అప్పుడు అత్రి, ఎంతమంది ఉండి మీరు తీర్పు చెప్పకపోతే అది అధర్మం అవుతుంది, అదో ఇదో చెప్పండి, ఏది మంచో ఏది చెడ్డో, నేనన్నది ధర్మమా ఆయనన్నది ధర్మమా అనగానే అప్పుడు కాశ్యపుడు అనేవాడు లేచాడు. అయ్యా, ఇది చాలా గహనమైన విషయం, నిగూఢమైన విషయం, ధర్మ సూక్ష్మం ఇది. ధర్మ సూక్ష్మాన్ని మేము తేల్చలేము. ఎందుకంటే నువ్వేమో గొప్పవాడివి, ఈ గౌతముడు గొప్పవాడే, మేము తొందరపడేదన్నా అంటే మీలో ఎవరు శపించినా మాకు ప్రమాదం. ఈ విషయాన్ని తేల్చే శక్తి సనక సనందనాదులలో సనత్కుమారుడికే ఉంది. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురిని బ్రహ్మమానస పుత్రులు అంటారు. ఆ బ్రహ్మమానస పుత్రులలో సనత్కుమారుడు అనేవాడికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. ఆయన్నే పిలిపిద్దాం అనగానే అందరూ కలిసి ఆయన్ని స్తోత్రం చేశారు. వెంటనే సనత్కుమారుడు అక్కడికి వచ్చాడు. ఆయన రావడంతో ఈ అత్రి నిజమే చెప్పాడు. రాజా వై ప్రతితో ధర్మ ప్రజానాం పతిరేవచ సయేవ శక్ర శుక్రశ్చ సదాతా చ బృహస్పతి. రాజు ధర్మాన్ని నిలబెట్టే మహాత్ముడు, అంటే అందుకే రాజు అంటే ధర్మమే. ప్రజలకి
పతి ఆయన భర్త అందర్నీ భరించవలసిన వాడు ఆయన ఆయనే ప్రజల్ని ఎప్పటికప్పుడు ధర్మ మార్గంలో నడపాలి దొంగల్ని శిక్షించాలి మహానుభావుల్ని రక్షించాలి యజ్ఞములకు కావలసిన ఏర్పాట్లు చేయాలి ప్రజలకు కావలసిన జల సౌకర్యాదులు కల్పించాలి గృహాలు ఇవ్వాలి ధనం ఇవ్వాలి భోజన వసతి కల్పించాలి పన్నులు వసూలు చేయాలి ఈ ధర్మ మార్గవర్త ఒక క్రమశిక్షణతో భూమి మీద దుష్టులు లేకుండా చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు అందుకే ఆయన ఇంద్రుడు ఆయనే శుక్రుడు శుక్రుడు అంటే ఇంద్రుడు అనమాట ఆయనే శుక్రుడు ఆయనే బ్రహ్మ ఆయనే బృహస్పతి అందులో సందేహం లేదు అందువల్ల ఈ అత్రి ధర్మమే చెప్పాడు పైగా ఉట్టుట్టి రాజు కాదు ఈయన సాక్షాత్తు విష్ణుస్వరూపుడు ఎన్నో ధర్మములు కలిగిన వాడు మహాత్ముడిని మహాత్ముడు అని పొగడంలో తప్పులేదట ఇప్పుడు మీకు అర్థమైందా అప్పుడప్పుడు నేను ఆయన పొగిడితే తప్పులేదు మీరెవరు ఏమనుకోకండి అసలు రహస్యం చెబుతున్నాను ఇప్పుడు ధర్మాత్ముడిని ధర్మాత్ముడి అండంలో ఏం తప్పులేదు అలా అనకపోతే కూడా తప్పు అంటున్నాడు ఈయన ఒక ధర్మాత్ముడిని ధర్మాత్ముడు అనకపోవడం కూడా అది నీ దోషం ఈతడు ధర్మాత్ముడి ధర్మాత్ముడు అన్నాడు కనుక ఇందులో దోషము లేదనగానే ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు వెంటనే రాజుగారు నీవింత ధర్మం పలికావు కనుక ఆ ధర్మాన్ని నేను నిలబెడతాను ఇదిగో నీకు ధనమని ఇచ్చి పంపించేశాట అసూయతో మాట్లాడిన గౌతముడికి ఆ క్షణమే వాగ్బంధనం అయిపోయింది అందుకే అసూయతోటి మహాత్ములను తిట్టకూడదండి మనకి ఎంత కోపమైనా ఉండొచ్చు ఇవాళ భగవంతుడు మనకి ఒక వాక్శక్తి ఇచ్చాడు ఇచ్చాడు కదా అని దానితోటి చాలా ఉన్నతులైన వాళ్ళని ఎడాపెడా తిట్టేస్తే టీవీలు దొరికాయి కదా అని ఇంటర్వ్యూ ఇచ్చేసి వాడు దుర్మార్గుడు వాడు పాపత్ముడు వాడు చెప్పింది శాస్త్ర ప్రమాణం కదని వాగేస్తే దీనివల్ల శాపానికి గురవుతాడు వాడు మనం ఇష్టం వచ్చినట్టు వాక్కూడదు ఇవాళ ఉన్న వాక్కు యథాతథంగా ఎప్పుడు ఉంటుందనుకోకండి భగవంతుడు ప్రతివాడికి ఒక సమయం ఇచ్చేస్తాడు ఆ సమయం దాకా చూస్తాడు పాపం పెరిగితే అప్పుడు శిక్షిస్తాడు ఈ గౌతముడు వాగాడు వాగ్బంధనం అయిపోయింది మహాత్ముడు అత్రికి ధనం వచ్చింది ఆ ధనాన్ని భార్యామణులకు ఇచ్చేసి వెంటనే ఆయన నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో ఇక నేను అడవికి పోతున్నానని అడవికి వెళ్ళి తపస్సు చేసి ఆ అత్రి తరించాడు కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మముతో కూడిన వాడిని ప్రశంసించిన వాడు తపశ్శక్తి పొందుతాడు ఆ తపశ్శక్తి వల్ల తరిస్తాడు అటువంటి ధర్మమును నీవు కూడా పోను ఇంకొక గొప్ప విషయం చెబుతున్నాను అన్నిటికంటే మానవుడికి సరస్వతీ కటాక్షం చాలా గొప్పది ఎన్ని గింజుకున్నా ధనం వచ్చినంత తొందరగా సరస్వతి రాదు ధనము కూడా అంత తేలిగ్గ రాదు కానీ ధనదేవతకు లక్ష్మీదేవికి తొందరగా కరుణించే లక్షణం ఉంది కానీ సరస్వతి కఠోర నియమం ఉంటే కానీ కరుణించదు పూర్వం తార్క్ష్యుడు అని పేరు కలిగిన ఒక మహర్షి కఠోర తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై స్వాహ అనే ఒక గొప్ప మంత్రాన్ని ఆయన చదివాడు అప్పుడు ఆ సరస్వతి ఆయనకి ప్రసన్నురాలై నాయన నీకేం వరం కావాలో కోరుకోంది తెల్లని చీర కట్టుకుని ఆపాదమస్తకం తెల్లని శరీరకాంతితో మల్లె పువ్వులు వంటి కాంతితో మల్లె పువ్వులు లాంటి పువ్వులతో తెల్లని పువ్వులతో ఉన్న దండని మెళ్ళలో వేసుకుని ప్రత్యక్షమైన తల్లి నీకేం కావాలో కోరుకోమంటే ఆ సర్వశుక్లయైన సరస్వతికి ఆయన నమస్కరించి అమ్మా నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉన్నది మానవుడికి ధర్మం అంటే ఏమిటి అసలు ఏ ధర్మాన్ని వాడు పాటించాలి పురుషునికి ఏది ధర్మం పుణ్యగతులు పొందడం ఎలా ఈ రెండింటికి సమాధానం చెప్పన్నాడు వేదాన్ని చదవడం చదవడం రాకపోతే శ్రద్ధతో వినడం వేదం అందరం చదవలేం కదా చదవలేనప్పుడు ఏం చేయాలి ఎవరైనా మహానుభావులు అప్పుడప్పుడు అక్కడ వేద పఠనం చేస్తూ ఉంటే చూశారుగా మొన్న మధ్యన వేద పఠనం జరిగింది జరిగినప్పుడు వచ్చి అక్కడ కాసేపైన కూర్చుని రెండు ముక్కలైనా చెవిలో వేసుకోవాలి వేదాన్ని విమర్శించకూడదు వీలున్నంత వరకు పురాణములను ఇతిహాసాలను శ్రద్ధతో చదవడం లేక వినడం యజ్ఞములు చెయ్యడం లేక చూడడం గోపోషణ గురించి ఇక్కడ అరణ్యపురంలో చెప్పారు గోవుల్ని భక్తితో పోషించండి పోషించడం అంటే మీకు తోచిన చెత్తంతా పెట్టేయకండి ఇందాక ఎవడో పుల్లని మామిడికి దానికి పెట్టేశాడు పాపం అది ఆ టెంక తినలేక బయటకు కక్కేసింది టెంకతో కూడా కాయ పెట్టచ్చామని పాపం అందుకే అక్కడ బోర్డు పెట్టారు ఎన్ని పెట్టినా మాబోటి వాళ్ళని రోజూ చెబుతున్నాం ఆవులకి మనము బాగా దాని మీద నాలెడ్జ్ లేకపోతే ఆవులు ఏం తింటాయో దేనివల్ల లాభమో తెలియకపోతే మాత్రం తొందరపడి పెట్టకూడదు నాకు అంతో ఎంతో తెలుసు ఎందుకంటే నేను చాలా చోట్ల నాకు కూడా గో సంరక్షణ ఉంది తూర్పుగోదావరిలో నేను శిష్యుడి ద్వారా అద్భుతంగా గో సంరక్షణ చేయించగలుగుతున్నాను కాకినాడ దగ్గర పెదపూడు అనే ఊళ్ళో ఆయన రేపటి నుంచి రేపు సాయంత్రం వస్తారు ఎల్లుండి నుంచి భాగవతం పారాయణం చేస్తున్నాం ఇక్కడ అద్భుతమైన రీతిలో కాబట్టి మా గో సంరక్షణ ఉంది కనుక నేను అప్పుడప్పుడు దానికి కొంత ధనాన్ని కేటాయిస్తున్నాను కనుక గోవులు ఏం తింటాయో తెలుస్తుంది అలాగే నిత్యం గోవులు పోషించే వాళ్ళకి తెలుస్తుంది ఎవడ పడితే వాడు గోవులు ఏం తింటాయో తెలియకుండా ఇష్టమైతే ఏది పడితే పెట్టకూడదు వండిన అన్నం పెట్టకూడదు తెలుసా వండిన కూరలు పెట్టకూడదు కుళ్ళిపోయిన పళ్ళు పెట్టకూడదు మామిడికాయ పొరపాట్లు కూడా పెట్టకూడదు అట గోవుకి దానికి లోపల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి
చక్కగా ఏం పెట్టాలో ఏ దాణా పెట్టాలో ఇవన్నీ వైద్యుల సలహా ప్రకారం పెట్టాలి. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలాంటి చోట గోసంరక్షణ జరుగుతున్నప్పుడు రోజు ఎన్నో అద్భుతమైన గోవులు, కపిల గోవులు ఉన్నాయి, ఇక్కడ తెల్లని గోవులు ఉన్నాయి, వాటిని పోషిస్తున్నారు కదా, ఎంత శ్రద్ధగా చూస్తున్నారండి. నిజంగాను కళ్ళమంట నీళ్ళు వస్తాయి ఆ శ్రద్ధను చూస్తే. ఫ్యాన్లు పెట్టారు, దోమలు రాకుండా చుట్టూతా మెష్ పెట్టారు, గేట్లు పెట్టారు. ఇన్ని గేట్లు పెట్టా మనం గేట్ తీసుకెళ్ళి చెత్త పెట్టకూడదు వాటి. అందుకు చెబుతున్నాను, డబ్బు ఇవ్వండి, నష్టం ఏమిటి, గోసంరక్షణకు డొనేషన్ ఇచ్చేయండి. వాళ్ళు ఏం పెడితే బాగుంటుందో చూస్తారు. ఎవడికి వాడికి పెట్టేంటంటే తన చేత్తో దానికి ఏదో ఒకటి పెట్టాలని, తన చేత్తో దానికి దానికి ఏదో తిండి పెట్టి చంపడం కంటే ధనమును ఆ గోసంరక్షణ చేసేవారికి ఇస్తే వారు నియమం ప్రకారంగా ఎప్పుడు పెట్టాలో, ఏది పెట్టాలో, ఏది పెడితే దానికి లాభం అది పెడతారు. అలా తెలియకుండా పిచ్చి పిచ్చి వాటికి పెడితే పుణ్యం కంటే పాపం వస్తుంది. నేను చెప్పడం కాదు, అది జరుగుతోంది చాలా చోట్ల. కొన్ని పదార్థములు దాని కడుపులోకి టెంక వెళ్ళిపోయిందంటే కడుపు ఉబ్బిపోయి ఎదురు పొద్దున ఏదైనా అయిపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. అందుకే నేను చాలాసార్లు హెచ్చరిద్దాం అనుకుంటున్నాను, ఆహార పదార్థములను మీ ఇష్టం వచ్చినట్టు దానికి పెట్టకండి. ఎప్పుడు పెడితే అప్పుడు వాటిని పీడించకండి. గోమూత్రం నెత్తి మీద నెత్తి మీద తొలుకుంటే పుణ్యం అని చెప్పి అస్తమాటు వెళ్ళి దాన్ని పొయ్యి పొయ్యి అని పీకుతారా, పేడ వెయ్యి అంటారా. నేను చూశాను ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలు చెబుతున్నప్పుడల్లా నాతో పాటు కొంతమంది వస్తున్నప్పుడు చూసి దాని దగ్గరికి వెళ్ళి కాస్త పొయ్యి తల్లి అని పీకితే అది ఏమన్నా ధర్మమా? మీరు మలమూత్ర విసర్జన వస్తే పెడతారా, మీ అంతటా మీరు బతిమాలితే పెడతారా, ఆలోచించండి ఒకసారి. మన అవి కూడా అవి చాలా గొప్ప అద్భుతమైన జంతువులు, ఇంత గట్టిగా చెబితే కానీ అర్థం కాక చెప్పవలసి వస్తుందన్నమాట. అందువల్ల గోవుల్ని మూత్రం కోసమని పీడించకండి, దాని గాత్రాన్ని బట్టి పీకండి. అలాగే అది పేడ వేస్తే కావాలంటే అడగండి, గోమూత్రం అది ఇస్తారు వాళ్ళు. మీరు చేయవలసిన పని ఈ రోజు నుంచి ఉత్తములైనటువంటి గో సంరక్షకులు అవ్వాలి. అవ్వడం అంటే ధన రూపంలో ఇచ్చేయండి ఆ సంరక్షణకి. ఎందుకంటే ఇక్కడ అంత బాగా జరుగుతుందని నేను చూస్తున్నాను కాబట్టి. మనం ఏది పెడితే దానికి పెట్టకూడదు. ఒకవేళ పెట్టవలసి వస్తే ఏం పెడితే అది తింటుందో, దేనివల్ల దానికి ఆరోగ్యం వస్తుందో ఆ గో సంరక్షణ చేసేవాడిని 100కి 100 పాళ్ళు అడిగి 1-2 సార్లు అడిగి తెలుసుకునే పెట్టండి, పెచ్చలు పెట్టకండి. గోపోషణ చాలా గొప్పది. సరస్వతీదేవి అరణ్యపురంలో చెప్పింది గొప్ప ధర్మం మానవులకి గోపోషణ. అన్నిటికీ మించి గోదానం, ఆవుల్ని ఎద్దుల్ని సరైన వాళ్ళకి దానం చేయాలి. ఇవన్నీ కూడా మానవులకి ఇహపరాలు రెండూ ఇస్తాయి. ఆ తర్వాత అగ్ని పూజ చాలా గొప్పది. అగ్నిహోత్రాన్ని నిత్యం వ్రేల్చాలి, యజ్ఞాలు చేయాలి. ఇవి శుభమైన వేద ధర్మములు. వీటిని ఆచరించిన వారంతా పుణ్యలోకాలు పొంది తీరుతారు అనగానే అప్పుడు తార్చుడు అత్యంత భక్తితో సరస్వతిని ప్రార్థించాడు. అదే ఎర్రాప్రగడ రాసిన గొప్ప పద్యం. ఆ పద్యం ఇక్కడదనమాట అరణ్యపురంలో, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ, శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ, భావాంబర వీధి విశ్రుత విహారిణి, నన్ను కృపచూడు భారతీ. అమ్మా భారతి, నన్ను దయతో చెయ్యి. ఆ తామర పువ్వు లాంటి చెయ్యి, అది కూడా అప్పుడే వికసించిన ఎర్ర తామర పువ్వులో మెరిసిపోతుంది. అంటే ఆవిడ అది చెయ్యి మెరిసిపోతున్న తామర పువ్వు రంగులో ఉందన్నమాట. అలాంటి కరపద్మం కలిగిన దార శరత్కాలంలో, శారద అంటే శరత్కాలం, ఆశ్వయుజం కార్తీకం వాటిని శరత్కాలం అంటారు కదా, ఆ కాలంలో చంద్రుడి యొక్క చంద్రిక వెన్నెల ఎలా ఉంటుంది, అమ్మవారు కూడా తెల్లగా శరత్కాలపు పిండి వెన్నెల వలె వెలిగిపోతుంది. అమ్మ తెల్లగా ఉందట, ఆ తెలుపుని దేంతో పోల్చారు, శరత్కాలపు చంద్రుడి వెన్నెలతో పోల్చారు. ఆ వెన్నెల ఎంత తెల్లగా ఉందో అమ్మ సరస్వతి కూడా అంత తెల్లగా ఉన్నదన్నమాట. ఇక ఆ తల్లికి రకరకాల ఆభరణాలు, చెవులకు దుద్దులున్నాయి, చేతులకి గాజులున్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, ఇంకా భుజకీర్తులున్నాయి, కిరీటం ఉన్నది. ఈ ఆభరణముల కాంతి అన్ని దిక్కులకి వెదజల్లబడుతోందన్నమాట. దిక్కులన్నీ అమ్మవారి యొక్క రత్నాభరణాల కాంతితో నిండిపోతున్నాయి. అమ్మవారి శరీరం మీద ఉన్న నగలు ఎంత కాంతిగా ఉన్నాయో ఆలోచించండి, అన్ని దిక్కులకి కాంతి పెడుతుందన్నమాట. ఆ తల్లిని వేదమంత్రాలతో అంత స్తోత్రం చేస్తారు. మన యొక్క భావములని ఆకాశంలో, మన మనస్సులో రకరకాల భావాలు పుడతాయిగా, ఈ భావములని ఆకాశ వీధిలో స్వేచ్ఛగా తిరుగుతుంది ఆ తల్లి. అటువంటి భారతి నీకు నమస్కారం, నన్ను దయచూడు అనగానే ఆవిడ ఆయన అనుగ్రహించి
సరస్వతీ కటాక్షం ఇచ్చి ఆ తర్వాత ఆయనకి శాశ్వత కైవల్యం ఇచ్చింది. ఈ కథ శ్రద్ధగా విన్నవాడికి, ఈ స్తోత్రం భక్తితో చేసేవాళ్ళకి సర్వకాల సర్వావస్థలలో సరస్వతీ కటాక్షం వస్తుంది. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ పార్వతి తప్పక అనుగ్రహిస్తారు. అప్పుడు ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తికి శరీరం విడిచాక కైవల్యం వస్తుంది. ఈ లోకంలో ఇక్కడ భోజనం, జ్ఞానం, సర్వశక్తులు లభిస్తాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు శక్తులు లభిస్తాయి. ఆ తర్వాత మార్కండేయుడు, నీకు ఇప్పుడు మరొక అద్భుతమైన కథ చెబుతున్నాను నేను. ఆ కథ వింటే మానవుడు కలి ప్రభావం నుంచి బయటపడతాడు. అదే వైవస్వతమును చరిత్ర. చాలా కాలం క్రితం చాక్షుష మనువు కాలంలో, అంటే ఇప్పుడు ఇది 7వ మనువు కాలం కదా, 6వ మనువు చాక్షుషుడు. ఆ మనువు కాలంలో శ్రాద్ధదేవుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆ మహాత్ముడు ఒకసారి వైరాగ్యం పోని ఆహారాన్ని, ధనాన్ని, కుటుంబాన్ని, రాజ్యాన్ని, బంధువులని అన్నిటినీ త్యజించి ఒక కేకారణ్యానికి వెళ్ళాడు. ఆ కేకారణ్యంలో చిన్న పర్ణశాల వేసుకున్నాడు. అందులో కూర్చుని నిరంతరం జపతపాలు చేసేవాడు. అప్పుడప్పుడు ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సులో స్నానానికి వెళ్ళేవాడు. ఆ సరస్సుకు పక్కన సముద్రం కూడా ఉన్నది. సముద్రం, సముద్రం పక్కన సరస్సు, సరస్సు పక్కన ఈయన ఆశ్రమం. ఈయన వీలుని బట్టి సముద్ర స్నానం, సరస్సు స్నానం కూడా చేసేవాడు. ఒకసారి ఈయన సముద్రంలో అర్ఘ్యప్రదానం చేయడానికి వెళ్ళాడు. ఆ చేతిలోకి నీళ్లు తీసుకోగానే అందులోకి చిన్న చేప పిల్ల వచ్చింది. ఆ చేప పిల్ల వచ్చింది ఏమిట్రా అని మళ్ళీ నీళ్ళల్లో వేయిపోయాడు. ఎందుకంటే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నటువంటి నీళ్ళల్లో ఏ విధమైనటువంటి పురుగులు, పుట్ర, చేపలు ఇలాంటి ప్రాణులు ఉండకూడదు. అందుకని ఈ నీళ్ళు అందులో వేసేసి మళ్ళీ మంచినీళ్ళు తీసుకుని అర్ఘ్యం ఇద్దామనుకుని అది అందులో పారేసి మళ్ళీ నీళ్ళు తీసుకున్నాడు. మళ్ళీ చేప పిల్ల చేతిలోకి వచ్చింది. ఈయన మళ్ళీ అందులో వేయబోతుంటే ఆ చేప, మహారాజా నేను కావాలని నీ చేతిలోకి వస్తున్నాను, నేను బుల్లి చేప పిల్లని, మీరు కనుక నన్ను నీళ్లలో వేసేశారంటే ఈ నీళ్లలో ఉన్న పెద్ద పెద్ద జంతువులు నన్ను తింటాయి, ఈ సముద్ర జలాలలో పెద్ద చేపలు, తిమింగలాలు, మొసళ్ళు, పాములు ఉన్నాయి, పాములైనా తినేస్తాయి నన్ను, మొసళ్ళైనా తింటాయి లేదా తిమింగలాలు తింటాయి, అవేం తినకపోయినా మా జాతి చేపలు కూడా చిన్న చేపని పెద్ద చేప, చిన్న చేపని పెద్ద చేప మింగుతున్నట్టు. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్, జాగ్రఫికల్ ఛానల్స్ చూస్తే అందులో పెద్ద పాము ఇంకో పాములు మింగేస్తూ ఉంటుంది. పాములు పాములు మింగేస్తాయి. మనుషులు మనుషులు మింగడంలా, ఏదో మీలాంటి మంచివాళ్ళు పక్కన పెడితే మనుషులు కూడా మనుషులు మింగేస్తారు తెలియకుండానే. అలాగే పాముల్ని పాములు, చేపల్ని చేపలు మింగుతాయి. నన్ను ఏ చేపన్నా పొట్టన పెట్టుకోవచ్చు, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది, నన్ను రక్షించవా, నీకు పుణ్యం ఉంటుంది అనగానే అలాగేనని ఆయన ఏం చేశాడు, పక్కన ఉన్న కమండలంలో వేసుకున్నాడు. ఇక్కడ సంధ్యావందనం, అర్ఘ్యప్రదానం చేసి ఈ కమండలంలో ఉన్న చేపని ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంటి చేప పిల్ల కాస్త కమండలం నిండిపోయింది. అందులో ఉండలేక, ఇమడలేక, మహారాజా ఈ కమండలం నాకు సరిపోవడం లేదు, కమండలం కంటే పెరిగిపోయింది నా శరీరం, నన్ను ఇంకొక చోట ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంచవా, అది కూడా నీళ్లున్న పాత్రలో అనగానే నేను తెల్లబోయి, చేప నువ్వు చిన్న పాప అనుకున్నాను, ఇంతలోనే ఇంత పెద్ద చేపలా అయిపోయావు, ఇందాక చూస్తే ఇంత బుల్లి పిల్లవి, ఇంత పెసరు పిల్లగా ఉన్న నువ్వు క్షణాలలో కమండలం నిండిపోయావా, ఏం ఆహారం తిన్నావు బాబు, ఏ ఎరువు వేసి పెంచావు బాబు శరీరం అనుకుని నవ్వుకొని దాన్ని తీసుకొచ్చి ఆయన ఆశ్రమంలో ఓ పెద్ద కొండ ఉంది, మంచినీళ్ళ కొండ, రాత్రిపూట తాగడానికి ఆ కొండలో ఉన్న నీళ్లు వాడతాడు ఆయన, నీళ్ల కోసం పెట్టుకున్న కొండలో వేశాడు. ఇప్పుడు కొండలో వేసి బయటకు కదిలేలోపు కొండ నిండిపోయింది. అది మహారాజా ఇది సరిపోలేదు అందుట. ఆయన మళ్ళీ బుర్రగొక్కొని, నువ్వు ఉండవమ్మా, కొండే నిండిపోతే ఇక నిన్నెక్కడ పెడతాను అని మళ్ళీ అంతలోనే గుర్తుకొచ్చింది. ఆయన ఆశ్రమానికి ఎదురుకుండా ఓ చిన్న నుయ్యి ఉంది, నూతిలో వేశాడు. ఆ నూతిలో వేసి అలా కదిలేలోపు నుయ్యి నిండిపోయాను, సరిపోవడం లేదు నుయ్యి అందుట. మళ్ళీ దాన్ని తీసి ఈసారి ఏం చేశాడు, తాను రోజు స్నానానికి వెళ్ళే సరోవరంలో వేశాడు. ఇది చాలా పెద్ద సరస్సు, సరిపోతుంది నీకు అన్నట్ట అని మళ్ళీ వెనక్కి తిరిగేలోపు సరస్సే నిండిపోయింది. అది మహారాజా ఈ సరస్సు కూడా నాకు సరిపోవడం లేదు వచ్చి అందుట. ఈ సరస్సుని మించిన నా శరీరాన్ని ఇంకెక్కడన్నా వేసి నన్ను రక్షిస్తే నీకు యశస్సు పెరుగుతుందండి అనగానే ఆయన మళ్ళీ బుర్రగొక్కుని, నువ్వు చేపవా, క్షణాలలో కొండ నిండిపోతావు, నూతులు నిండిపోతావు, సరస్సులు నిండిపోతావు,
ఇంత కళేబరమున్న నిన్ను నేను ఎక్కడికి మోసుకెడతాను, ఎక్కడ వేస్తాను అనగా నన్ను రక్షించకపోతే ఎలాగా? రాజన్నవాడు తపస్సు చేసినప్పటికీ తనను రక్షించమని కోరిన వారిని, శరణన్నవారిని కరుణించి రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోతే అమ్మో ఈ సరస్సు నాకు సరిపోక నీళ్లు సరిపోక ఊపిరి అడగ చచ్చిపోతాను అనగా అయితే సముద్రంలో వేయినా అన్నట్టు ఆయన. సముద్రంలో వేస్తే తిమింగలాలు మింగేస్తాయి ఎలాగా అందిట. అప్పుడు ఈయన తిమింగలాలు నిన్ను ఎక్కడ మింగుతాయి, నువ్వే తిమింగలాలు మింగుతావు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది, ఇంతకాలం నేను అజ్ఞానంలో పడ్డాను. లేకపోతే క్షణాలలో ఒక చేప ఏమిటి, ఇంత మహాశరీరం ధరించడం ఏమిటి, నీవెవరు అర్థమయ్యింది. ప్రళయకాలంలో సమస్త లోకాలని నీ కడుపులోకి లాక్కునే శ్రీమన్నారాయణుడు నువ్వు మహానుభావ, రక్షించు అనగానే వెంటనే ఆ చేప రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు చేప చేపగా ఉండగానే అందులో ఉన్న తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి నన్ను గుర్తించావు. మత్స్యావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువుని ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలిసినా, కొద్ది రోజులలో ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది, లోకం భయంకర ప్రళయంలో కలిసిపోతుంది. అచిరాద్ భగవన్ భౌమమిదం స్థావర జంగమం సర్వమేవ మహాభాగ ప్రళయం వైగమిష్యతి. మహారాజా, కొద్ది రోజులలో, కొంత కాలంలో అంటే అచిరకాలంలోనే, అది ఎంతో చెప్పలేము, అది రేపవచ్చు ఎల్లుండవచ్చు, ఏదైనా చాలా స్వల్పకాలంలో ఈ భూమండలం, ఈ భూమి మీద ఉన్న కొండలు గుట్టలు సముద్రాలు అన్నీ నాశనమైపోతున్నాయి, సమస్త లోకాలు నాశనమైపోతున్నాయి, భయంకర ప్రళయం వస్తుంది, జలప్రళయం. ఆ జలప్రళయంలో ఏ వస్తువులు ఉండవు, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భవన బ్రహ్మాండాలు, ఈ చరాచర జగత్తులో ఉన్న ఈ సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు అందరూ నశించిపోతారు, ఎవ్వరూ ఉండరానాడు. అటువంటి మహాప్రళయం రాబోతోంది. ఆ ప్రళయం వచ్చాక మళ్ళీ సృష్టి వస్తుంది. ఆ సృష్టి నాటికి కొంతమంది మిగలాలి, ఆ సృష్టి నాటికి కొన్ని విత్తనాలు మిగలాలి. అందుకని నువ్వు త్వరపడి, నేను నీకు కొన్ని గోనిబస్తాలు ఇస్తాను. ఆ గోనిబస్తాల్లో ధాన్యం మొదలైనటువంటి అనేక బీజములు నవధాన్యములు దాచుంచు, గోధుమలు కానీ వరి ధాన్యం కానీ ఇవన్నీ దాచుంచు. ఇంకా కొన్ని రకాల మొక్కలకు కావలసిన విత్తనాలని దాచుంచు. సమృద్ధిగా బలమైన విత్తనాలని ఆ బస్తాల్లో వేసి మూత కట్టేయి, మూతి కట్టేయి. ఈ విత్తనాలన్నీ నీ ఆశ్రమంలో దాచు. ఆ తర్వాత ఏమవుతుంది, నీ దగ్గరకు ఒక బలమైన ఓడ వస్తుంది. ఆ ఓడలో సప్త ఋషులు, కొంతమంది మహానుభావులు అక్కడికి వస్తారు, మార్కండేయుడు వంటి వాళ్ళు అందులో ఉంటారు. ఆ ఓడ నీ దగ్గరకు రాగానే ఈ విత్తనం బస్తాలు అందులో వేయి, నువ్వు కూడా అందులోకి రా. ఆ సమయంలో నీ దగ్గరకు ఒక పెద్ద పాము వస్తుంది. ఆ పాము సాక్షాత్తు అనంతుడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడిని తాడు కింద మార్చి ఓడకి కట్టు ఒక కొస, మరో కొస నేను నీ దగ్గరకు అప్పుడు ఈ పెద్ద చేప రూపంలో వస్తాను. మహామత్స్య రూపంలో నేను వచ్చాక నాకు పైన ఒక కొమ్ము ఉంటుంది నా నెత్తి మీద, నా నెత్తి మీద ఉన్న కొమ్ముకి రెండో కొస కట్టు, ఆ తాడు కొస. ఒక కొసేమో ఓడకి, ఒక కొసేమో ఈ చేపకి కట్టు. చేప రూపంలో ఆ ఓడని మిమ్మల్ని రక్షిస్తాను, ఆ విత్తనాలు రక్షిస్తాను. మళ్ళీ ప్రళయం అయిపోయాక నువ్వు మనువు అవుతావు, లోకాన్ని పరిపాలిస్తావు, సూర్యపుత్రుడికి అవుతావు. సూర్యుడికి వివస్వాన్నని పేరు. ఆయన కొడుకు కనుక నిన్ను వైవస్వతమను అంటారు. ఏడవ మనువై ప్రజల్ని రక్షించదవుగాక అనగానే నీ కృపకి కృతజ్ఞుణ్ణి అని భక్తితో విష్ణువుకి నమస్కరించాడు. చకచక ఆయన చెప్పినట్టే కొన్ని బస్తాలలో విత్తనాలు భద్రపరిచాడు. ఆశ్రమంలో హరిరాక కోసం ఎదురు చూశాట. ఇంకా ఈలోపు ఆకాశమంతా భయంకరమైపోయింది, నల్లని మేఘములు ఉరుముతూ మెరుముతూ పిడుములు కురిపిస్తూ వర్షాలు కురిసేట. అసలు ఎన్ని రోజులో తెలియదు, ఎందుకని సూర్యుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, ఆకాశమంతా నల్లని మేఘాలు తప్ప మరొకట్లేవు. అలా వర్షాలు కురిసి 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 భూమి అంతా జలమైపోయింది, ఈయన ఆశ్రమం మునిగిపోతోంది. ఆ సమయంలో దూరంగా పెద్ద ఓడ కనపడిందిట. ఆ ఓడలో ఒక చిన్న దీపం ఉన్నది. ఆ దీపంతో పాటు ఆ ఓడలో మహానుభావులైన మార్కండేయాదులు సప్త ఋషులు వచ్చారు. వెంటనే ఈయన ఈ బస్తాలు తడిసిపోకుండా ఈ విత్తనాల బస్తాలన్నీ అందులో వేసి తాను కూడా అందులోకి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలో ఆదిశేషుడు ఒక పెద్ద తాడు కింద మారి ఈయన దగ్గరకు వచ్చాట. ఈ తాడులో ఒక కొసనేమో ఈ ఓడకు కట్టాడు. ఈ రెండో కొస ఏం చేద్దామని చూసేలోపు ఎంతలో అక్కడికి వచ్చేసట. మతి వైవస్వతు చే తలంపబడి అమ్మత్స్యం బుదోతిల్చే ఆయత శృంగోన్నతమూర్తి ఆతడు తదాజ్ఞాయత్తుడై
తచ్చిరోగత శృంగాగ్రమునల్ తగిల్చె అతి దీర్ఘంబైన పాశంబు అద్భుత వేగంబున ఓడనీడ్చెనది అంభోరాసి మధ్యంబునల్. ఒక తాడేమో కొసని పుచ్చుకొని పెద్ద ఆదిశేషుడనే మహానుభావుణ్ణి తాడుగా మార్చి దాని కొస తీసుకుని ఓడ కట్టాను. రెండవ కొసని చేపకి కట్టాలన్నాడు ఆ విష్ణువు. ఏడా మహానుభావుడు అని మనస్సులో మత్స్యస్వరూపాయ శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ తేన మహాని తలుచుకున్నాడు. అలా తలుచుకోగానే పెద్ద శబ్దంతో శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో వచ్చేశాడు. అదేం మత్స్యం? లక్ష యోజనములు వైశాల్యము కలిగిన భయంకరమైన చేప. ఆ చేపకి పైన పెద్ద కొమ్ము ఒకటి ఉన్నది. ఆ కొమ్ము దగ్గరగా రాగానే ఎగిరి ఈ ఓడ మీద నుంచి ఆ కొమ్ము మీదకి దూకి ఆ కొమ్ముకి రెండవ కొసని తాడుని బంధించాడు. ఆ తర్వాత ఓడలో కూర్చున్నట్ట. ఈ విధంగా ఓడని చేప యొక్క పైన ఉన్న కొమ్ముకి బంధించిన వెంటనే జలప్రళయం తిరిగిపోయింది. పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసాయి. ఆ ప్రాంతం అంతా బీభత్సం అయిపోతుంది. స్వామివారు ఆ సముద్రం నడిమధ్యలోకి తీసుకొచ్చాట. ఒక నడిమధ్యలోనే కాస్తంత అల్లకల్లోలత లేకుండా ఉంది. మిగతా ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోయింది. పెద్ద పెద్ద కెరటాలు లేచిపోయాయి. అక్కడ ఏ ప్రాణి లేకుండా అయిపోయాడు. సర్వనాశనం అయిపోయింది. దానికి మహాప్రళయం, జలప్రళయం అని పేరు. ఆ జలప్రళయంలో కటిక చీకట్లో హరినామస్మరణ వల్ల మాకు మాత్రం ఓ చిన్న దీపం కనపడింది. అదంతా చెబుతున్నది ఎవరు? మార్కండేయుడు. అందులో ఆయన ఉన్నాడు. మార్కండేయుడు అందులో ఉన్నానని చెప్పుకున్నాడు. ఆయన సప్త ఋషులు ఉన్నారు. ఆ మను ఉన్నాడు. కొన్ని విత్తనములు ఉన్నాయి. కారణజన్ములు కొద్దిమంది ఉన్నారు. ఆ చీకట్లో హరినామస్మరణ వల్ల ఓ చిన్న దీపం మాత్రం వెలుగుతూ కనపడేదిట. హరిస్మరణ లేకపోతే ఆ దీపం కూడా లేదు. ఆ దీపాన్ని చూసుకుంటూ హరి యొక్క కరుణ వల్ల మేము ఆకలి, దప్పిక, శరీర బాధలు, ఈతి బాధలు లేకుండా గడిపాం. అలా కొంతకాలం గడిచింది. ఎంతకాలం గడిచిందో మేము ఊహించలేము. ఆ తర్వాత క్రమంగా నీరు తగ్గడం మొదలెట్టింది. ఓహో, నీరు తగ్గుతుందంటే జలప్రళయం పూర్తయింది, బ్రహ్మదేవుడు నిద్రలేస్తాడని అర్థమైంది మాకు. అప్పుడు హిమాలయ పర్వత శిఖరం మొట్టమొదట కనపడింది. ఆ శిఖరం దగ్గరికి మేము వెళ్ళాం. ఈ ఓడతో పాటు వెళ్ళాం అనడం కంటే ఆ శ్రీహరి అక్కడికి తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడికి వెళ్ళగానే శ్రీహరి ఏమన్నాడు? ఇంతవరకు తాడుని నా కొమ్ముకు కట్టారు. ఆ కొమ్ము నుంచి తాడు విప్పి ఈ హిమాలయానికి కట్టండి. ఆ తర్వాత మీరంతా సుఖపడతారనగానే అలాగే చేశాడు వైవస్వతమరువు. ఆ తర్వాత క్రమంగా భూమి బయటపడింది. మళ్ళీ బ్రహ్మగారి సృష్టి మొదలయ్యింది. అప్పుడు ఈ వైవస్వతమరువు సూర్యుడిలోకి వెళ్ళి సూర్యుడి ద్వారా పుట్టుకొచ్చాడు. ఈ విధంగా సూర్యుడి యొక్క పుత్రుడై వైవస్వతుడయ్యాడు. ఈ పరమ పవిత్రమైన కథని ఈ వాసుదేవుడు నాకు గుర్తు చేసి మీకు చెప్పించాడు. ఎందుకంటే ఈ వైవస్వత కథ విన్నవాడందరికీ కూడా తొందరలో విజయం లభిస్తుందిట. జీవితంలో ఏ దుఃఖము లేకుండా జీవితాన్ని విజయవంతం చేసే కథ. అందుకే మార్కండేయుడు ఏమంటున్నాడు? ఈ కథని వాసుదేవుడే నాకు గుర్తు చేసి నా హృదయంలో ప్రవేశించి మీకు చెప్పించాడు. ఎందుకంటే మీకు జీవితంలో విజయం కావాలి కనుక. జీవితంలో భారతం, మన జీవితం అంతా భారతమే ఉండే. మన మనస్సుల్లో అనవరతము ఏదో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలో ఓ పక్కన భీముడు ఉన్నాడు, ఓ పక్కన దుర్యోధనుడు ఉన్నాడు, ఓ పక్కన అర్జునుడు ఉన్నాడు, ఓ పక్కన కర్ణుడు ఉన్నాడు. అర్జునుడు ఏం చేస్తాడు? ఆరింటికల్లా పద్మాగర్ గారు ఉపన్యాసానికి వెళ్ళి అంటాడు. కర్ణుడు ఏం చేస్తాడు? బోడి వెళ్ళేదేమిటి అంటాడు. ఈ రకంగా లోపల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ సంఘర్షణలో విజయం ఇచ్చే కథట. అందుకని ఈ కథ చెప్పించాడు ఆయన. అంత గొప్ప కథ. అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపోయి, మార్కండేయ, నువ్వు అదృష్టవంతుడివి. జలప్రళయ కాలంలో నువ్వు ఉన్నావు, బతికావు, ఓడలో ఉన్నావు, విష్ణువుని చూసావు. ఆ ప్రళయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. ఎందుకంటే ప్రళయం గురించి చెప్పగలిగే శక్తి నీకే ఉంది అనగానే అయితే చెబుతున్నా విను. ప్రళయానికి ముందు ఒక 100 ఏళ్ళు భూమండలం మీద వేడి తెగ పెరిగిపోతుంది. భయంకరమైన వేడి, 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 వేడి. ఇప్పుడు ప్రస్తుతం 45-46 డిగ్రీలు వస్తుందా? అది 100 డిగ్రీలు గడిపోతుందట. అంత భయంకరమైన వేడికి కొండలు పగిలిపోవడం మొదలెడతాయి, నదులన్నీ ఎండిపోతాయి, సముద్రాలు ఎండడం మొదలెడతాయి, భూమి మీద అనావృష్టి, వర్షాలు తక్కువ కురుస్తాయి, ఇంకా విత్తనాలు ఉండవు, ఆహారం ఉండదు. అప్పుడు ప్రజలు ఒకళ్ళొకడు పీక్కు తినడానికి సిద్ధపడతారండో. ఒకళ్ళొకడు ఈ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పురాణం వినమనేసి ఈవిడ ఆవిడ పీక్కు తింటుంది, ఆవిడ ఈవిడ పీక్కు తింటుంది. ఈ విధంగా తెగ పీక్కు తింటారట. అలా 100 ఏళ్ళు వేడి పెరిగిపోయి ఆ వేడికి అంతా కాలిపోవడం మొదలెడతారు. ఇలా కాలిపోతున్న సమయంలో హఠాత్తుగా ఆకాశంలో నల్లని మేఘాలు వస్తాయి.
ఆకాశంలో నల్లని మేఘాలు ఘుమఘుమార వసంకుల ఘోర జీమూత పటల సంచన్న అభ్రభాగమై చెటుల జంజానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమై చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుధమై విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుద్యుతిచ్చట విభవమై అడరి జడి గురిసి ఇరుడస్తమించి 100 సంవత్సరాలు కురుస్తుంది వరకు. నల్లని మేఘాలు పెద్ద పెద్ద శబ్దం చేసేసుకుంటూ కీచురు బాచురు అని అరుచుకుంటూ ఆకాశాన్ని ఆవరించి ఏకధాటిగా మెరుపులు మెరిసినవి మెరిసినట్టే మెరుస్తూ ఉండగా పిడుగులు పడినవి పడినట్టుగా పడుతూ ఉండగా ఏనుగులు తొండములతో విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టకుండా దబ్బ దబ్బ శబ్దం చేసుకుంటూ మొత్తిస్తాయి. ఆ మేఘములు కూడా శతపీతారుణ నీల పింగరుచులై స్నిగ్ధంబులై ఉజ్జతాయత విద్యుల్ లలితంబులై ఘనగిరీంద్రాకార ఘోరంబులై తత నిర్ఘాత నిపాత భీమ భిదురధ్వానంబులై సంతతోద్ధుత సంవర్త వలాహకంబులు వ్యసందోతించు దిగ్భిత్తులని అంటాడు ఎర్రాప్రగడ గారు ఒక అద్భుతమైనటువంటి మాటలో. ఒక పక్కన తెలుపు, మరో పక్కన నలుపు, మరో పక్కన పింగళవర్ణం, మరో పక్కన ఎరుపు రంగు, బూడిద రంగు, ఇలా రకరకాల రంగుల్లో మేఘాలు స్నిగ్ధమై ఆవరిస్తాయి. అంతకంతకీ మెరుపులు మెరిసిపోతూనే ఉంటాయి. కొండల్లాంటి పిడుగులు పడిపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ పిడుగులతో మిగిలిన వాళ్ళు చచ్చిపోతారు. ఇక్కడున్న కొండలో, గొట్టలో, ఇళ్ళో పూర్తిగా నాశనమైపోతాయి. ఈ సంవర్త వలాహకాలని పేరు కలిగిన భయంకర మేఘాలు ఆకాశమంతా ఆవరించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశం చిల్లు పడిపోయిందా అన్నట్టుగా వర్షం కురిపిస్తాయి. ఒకప్పుడు వామనావతారంలో విష్ణుమూర్తి ఆకాశాన్ని కాలితో తనుదన్నట్ట. ఆ తనడం వల్ల ఆకాశం చిల్లెడిపోయిందేమో, అందుకే పైనుండి నీరు కింద పడిపోతుందేమో అనిపిస్తుందిట. అలాంటి వర్షం 100 ఏళ్ళు కురుస్తూ ఉండగా లోకాలన్నీ అంతమైపోతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు తామరపువ్వులో నిద్రపోతాడు. ఆ నిద్రపోతున్నప్పుడు తామరపువ్వు ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోయిన తామరపువ్వు కిందకి దిగిపోయి విష్ణువు యొక్క బొడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు కూడా విష్ణువులో కలిసిపోతాడు. శివకేశవులిద్దరూ ఒక్క రూపం ధరించి గాఢంగా క్షీరసాగరంలో నిద్రగడిపోతారు. అది కల్పాంతకాలం, కటిక చీకటి. ఆ కటిక చీకట్లో నేను ఒక్కడిని మొదట్లో కొంతకాలం తిరిగాను. ఈ ఓడలో ఉండడానికి ముందు ఒక కల్పంలో ఇది ఒక దృశ్యం చూశాను నేను. ఈ మార్కండేయుడు ఎన్ని కల్పాలు చూశాడండి ఒక కల్పంలోట. అంటే ఇంత పూర్వం వైవస్వత మురువు కచ్చెప్పాడే ఇటువంటిది, కానీ ఇంకో కల్పం కూడా వచ్చింది. ఆ కల్పాంతకాలంలో నీళ్లల్లో ఈదుకుంటూ తిరిగాను. ఆ శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల, ఈశ్వరుడు నన్ను చిరజీవిగా చేయడం వల్ల నేను ఆ నీళ్లలో నేల మీద నడిచినట్టు తిరుగుతూ వెడుతున్నాను. అప్పుడు నాకు ఎక్కడ చూసినా వెలుతురు లేదు. కటిక చీకటి, దిక్తటాలన్నీ అలముకుపోయి ఉన్నాయి. నాకు భయం కలిగింది. ఇదేమి చీకటి, ఇదేమి నీరు, బాబోయ్ నేను ఏమైపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. మధ్య మధ్యలో భయంకరంగా సముద్రం నన్ను పైకెత్తి కింద పారేస్తూ ఉండేది. నేను గిరగిరా తిరిగాను, ఘూర్నిల్లి తిరిగాను. ఆ సమయంలో చిన్న కాంతి కనపడింది ఆ సముద్ర మధ్యలో. అమ్మయ్య ఒక్క కాంతినే కనపడింది అనుకుని ఆ కాంతి కనపడిన చోటికి వెళ్ళాట. అక్కడ ధగా ధగా వెలిగిపోతున్న ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. ఇదేంటరా నీళ్ల మధ్యలో ఆధారం లేకుండా ఈ చెట్టులో ఉందనుకున్నాడు ఈయన. ఆ మర్రి చెట్టు ఎర్రని ఆకులతో ఉన్నది. ఆ ఎర్రని ఆకులు కలిగినటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఈయన. అక్కడ ఒక తమాషా జరిగింది. ఆ మర్రి ఆకుల్లో ఒక ఆకు చక్కగా వెడల్పుగా నాకు కనపడింది. తతః కదాచిత్ పశ్యామి తస్మిన్ సలిల సంచయే న్యగ్రోధం సుమహాంతం వై విశాలం పృథివీపతే శాఖాయాం తస్య వృక్షస్య విస్తీర్ణాయాం నరాధిప. అసలు సముద్రమా, సముద్రంలో ఆధారం లేకుండా నీళ్లలో ఇంత విశాలమైన మర్రి చెట్ట. ఈ మర్రి చెట్టు యొక్క కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మల, ఆ కొమ్మలకి ఎంతంత ఆకుల. ఈ ఆకుల్లో కొన్నేమో ఎర్రగా ఉన్నాయి, కొన్నేమో ఆకుపచ్చగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి. ఇవి ఏమిటి అనుకుంటూ ఉండగా ఒక చక్కని ఆకు కనపడింది. ఆ ఆకు మీద ఒక బుల్లి బాబు పడుకుని ఉన్నాడు. ఆ బుల్లి బాబు నీలంగా మెరిసిపోతున్నాడు అనమాట. ఇంత నీలంగా ఆయన ఎలా ఉన్నాడు, నెత్తి మీద నెమిలి పించం పెట్టుకున్నాడు, బుల్లి గోచిగుడ్డ పెట్టుకున్నట్ట. చూడ్డానికేమో బుల్లిబాబు, కానీ ఆ బుల్లిబాబు పరమ సౌందర్యంతో ఉన్నాడు. ఒక కాలు బొటనవేలు చేత్తో తీసుకుని ఆ బొటనవేలు నోట్లో పెట్టుకుని అని చూస్తున్నట్ట. అందమైన తన పద్మముల వంటి నేత్రాలతో నన్ను చూశాడు. నాకు మతిపోయింది. అసలు ఈ సముద్రంలో నాలాంటి వాళ్ళే బతకలేరు, అటువంటిది బుల్లిబాబు ఏమిటి, ఆకు మీద పడుకున్నటువంటి ఏదన్నా ఇదేనా పరుపా కాదే, ఈ చీకటిలో కాంతినిస్తున్నవాడు ఈయనే అని గ్రహించి దగ్గరికి వెళ్ళాట. ఇంతలో ఆ బాలుడు తన నోట్లో వేలులా పెట్టుకుని చప్పరిస్తున్నవాడు ఆ వేలు బయటికి తీసి, ఏ భయపడుతున్నావా అన్నట్ట. ఇదేంటే ఇంత బుల్లిబాబు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని వినయంగా,
మార్కండేయుడు చేతులు కట్టుకుని, అవును బుల్లిబాబు నేను భయపడుతున్నాను, ఈ చీకటిని చూసి భయపడుతున్నాను, ఆయువు అంటే ఉంది కానీ ఏం చేయాలో తెలియటం లేదు, ఎవరూ కనబడ్డంలా, సాయం లేరు, ఒంటరిగా ఈ కటిక చీకట్లో ఈ జలాన్ని చూసి భీతి చెందుతున్నానన్నమాట. పైగా నాకు విశ్రాంతి లేకుండా ఈ నీళ్లలో తిరిగి తిరిగి చచ్చిపోతాను, పడుకోవడానికి స్థలం లేదన్నట్టు నేను. ఓహో విశ్రాంతి కావాలా, అయితే నేను నా నోరు తెరుస్తాను, నా నోట్లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా విశ్రాంతి లభిస్తుందేమో అన్నట్ట. ఈ బుల్లి నోట్లోకి ఎలా వెళ్ళను అన్నాడు ఈయన. ఆ అన్నాడు ఆయన. అదే నోరు బాబోయ్, భూమి ఆకాశాలు నిండిపోతున్నా. ఆ బుల్లిబాబు నోరు అలా తెరుచుకుంది, ఎర్రని నోరు, ఎర్రని నాలుక, అందమైన పగడము వలె ఉంది ఆ నోరు. వెంటనే ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కడుపు లోపలికి వెళ్ళి చూస్తే ఎంత పూర్వం నాశనమైపోయిన లోకాలన్నీ ఆ కడుపులో ఉన్నాయి. ఈ భూలోకం, పవర్లోకం, ఈ సువర్లోకం, మహర్లోకం, ఈ జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, వైకుంఠం, ఈ అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం, అన్ని లోకాలు పడి లోపలు ఉన్నాయి. లోపల రకరకాల జనాలు, ఇంద్రుడు, మహానుభావుడైన బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు అందరూ కనపడుతున్నారు. మళ్ళీ మతిపోయింది దీనికి, కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే ఇన్ని లోకాలు ఒక్కసారిగా వెలిగిపోతూ కనపడగానే గిజగిజ తిరిగి ఈ లోకాల్లో ఎక్కడ కూర్చోవాలో తెలియక అటు తిరిగి ఇటు తిరిగి అధపాతాళానికి పడిపోతాడు, పైకి లేస్తాడు. వాయువులో తిరిగినట్టుగా కడుపులోకి వెళ్ళి తిరిగట్ట. ఆ కడుపులో ఎన్ని కోట్లు లోకాలు ఉన్నాయో లెక్కలేదు, అనేక కోటి బ్రహ్మాండాలు కనబడ్డాయి. దాంతో భీతిల్లిపోయి, అమ్మ వావో ఇప్పుడు నాకు అర్థమైంది, ఈయనే వాసుదేవుడు అనుకున్నాడు ఆయన. ఇక శరణు కోరాడు. గ్రహించి జ్ఞానోదయమై కృష్ణాయ వాసుదేవాయ శరణాగత పరిత్రాణాయ తే నమః. ప్రభు కృష్ణ వాసుదేవ పరంధామ, ఇప్పుడు నీవెవరివో తెలిసింది. బుల్లి బాబు రూపంలో కనపడతావు, పొట్టలోకి పంపుతావు, ఆ పొట్టలో గుట్లు గుట్లుగా ఉన్న లోకాలు చూపిస్తున్నావు. ఇది చూసి తట్టుకోలేను, నాకు మనశ్శాంతి లేదు, నన్ను రక్షించనగానే టక్క లోపలున్న శ్రీకృష్ణుడు హుమ్ అన్నాడు, పెద్ద గాలి విడిచిపెట్టాడు. ఆ గాలితో మళ్ళీ కడుపులోంచి బయటకు వచ్చి, నోట్లోంచి బయటకు వచ్చి పడితే లోకాలు ఏం కనబడలా, మళ్ళీ నీరు, ఆ నీటిలో చెట్టు, ఆ చెట్టు కూడా మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక ఆకు, ఆకు మీద మళ్ళీ ఆ అందమైన పసిబాలుడే కనబడ్డాడు. అప్పుడు నేను పరుగు పరుగున వెళ్ళి ఆ పసిబాలుడి యొక్క రెండు పాదాలు కోమలమైన, మృదువైన, ఎర్రగా మెరిసిపోతున్న పద్మం, శంఖం, చక్రం వంటి గుర్తులు కలిగి ఉన్న పాదాలు నా నెత్తి మీద పెట్టేసుకున్నాను. మార్కండేయుడు వెంటనే ఏం చేశాడు, దొరికాయి పాదాలు ఇక. అందుకనే ఆ ఎర్రగా ఉన్న పాదాలు ఉన్నాయే, ఆ మామూలు పాదాలు కదట, ఆ పాదాల్లో గుర్తులు ఉన్నాయి కొన్ని. ఏమేమి గుర్తులు? శంఖం ఉంది, ధనుస్సు ఉంది, చక్రం ఉంది, మనకి పుట్టుమచ్చలు ఉంటాయిగా, అలా ఈ అరికాల్లో చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నములు ఉన్నటువంటి పాదం నెత్తి మీద పెట్టుకుని ఆ నెత్తికి రెండుసార్లు కొట్టుకుని రాసేసుకున్నాడు. ఆనందం ఎక్కువైపోయింది. ఈ మధ్యన భక్తురాలు అలాగే నా పాదాలు పట్టుకు లాగింది రామని, ఆయన కృష్ణుడు కాబట్టి తట్టుకున్నాడు, నేను తట్టుకోలేకపోయాను. అక్కడ నిలబడి ఉంటే, ఏదండి మీ పాదాలు ఇవ్వండి, గురువే కృష్ణుడు కదా అని డబుక్కలు లాగి నెత్తి మీద పెట్టుకుందనమాట. ఆ లాగడంతో వెనకబడ్డా తిరుపతిలో. సరే పడితే అదృష్టం ఏంటంటే ఆ వెనకాతలతో మెత్తని పరుపులు వేసి కూర్చోబెట్టారు కాబట్టి సరిపోయింది, కానీ ఇలా అయితే ఎగిరిపోదురు. కాబట్టి మీరు మాత్రం లాక్కండి, అందుకే భయపడకండి, రావడం లేదు. కానీ ఆ పరమాత్ముడి చిట్టి పాదములు నెత్తి మీద పెట్టుకుని ఆనందంతో పులకించిపోయాడు. అంటే అటువంటి పాదాలు దొరికితే విడిచిపెడతాడమని. ఎప్పటికీ దొరుకుతాయి ఈ పాదాలు, ఈ పరమ పవిత్రాలు, గంగానదిని ఉద్భవింపజేసిన పాదాలు, లోకాలని పవిత్రం చేసిన పాదాలు, భక్తులకి పరిపరి విధాలుగా శరణుని ప్రసాదించి కరుణించేటటువంటి పాదాలు ఈ చరణములు అని నెత్తి మీద పెట్టుకుని అప్పుడు మార్కండేయుడు ఇలా అన్నట్ట. ఈ ఏ కార్ణవము ఈ వటక్షితిరుఖంబు ఈ జీర్ణ పర్యంకమిట్లై యొప్పారుచునుండగా ఉదర భాగైక ప్రదేశంబునందు ఈ రేడు జగంబులు మెలగగా ఇట్లున్న బాలత్వము ఏనే ఎందంబున నిశ్చయించి సుఖినై ఏ పారుదు చెప్పవే. ప్రభు నీవెవరో తెలుస్తోంది, మళ్ళీ అజ్ఞానంలో పడిపోయి గ్రహించలేకపోతున్నాను, ఇది మాయ మహిమ యోగమా కర్మమా? ప్రభు నీ పాదాలు శిరస్సు మీద పెట్టుకుని అడుగుతున్నాను, ఈ భయంకర జల సముద్రం ఏమిటి, ఈ సముద్రంలో ఎలా నిలబడింది ఈ చెట్టు, ఈ చెట్టు దగ్గర ఒక ఆకు ఏమిటి, ఆకుని పరుపు చేసుకుని ఆధారం లేకుండా ఎలా వెళ్ళాడుతున్నావు, ఆకు ఆకాశంలోంచి కిందకు వెళ్ళాడుతోంది, పోనీ చెట్టుకు కూడా లేదు, ఆకు చెట్టు నుంచి బయటకు వచ్చింది, దానికి దారాలు లేవు, నిరాధారంగా ఎలా వెళ్ళాడుతోంది, అటువంటి ఆకులో నువ్వు కనబడ్డావు, నీ నోట్లోకి పంపావు, నీ కడుపులో ఈ రేడు జగంబులు మెల్లగగా
భవనాలు 14 లోకాలు ఎలా కనబడుతున్నాయి అంతలోనే మళ్ళీ బయటికి వస్తే బాలుడిలాగే ఉంటావు బాలుడి ఏమిటి కడుపులో ఈ లోకాలు ఏమిటి పైగా నీ మహిమ ఏమిటి అనేది నాకు ఇంతవరకు తెలియడం లేదు నువ్వు ఎవరువో తెలియడం లేదు నిన్ను నేను నిశ్చయించలేకపోతున్నాను నాకు సుఖాన్ని ప్రసాదించు భీతిని తొలగించరగానే టక్కన బాలుడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు నాయనా నేనే సకల లోకాలకి కర్తని నన్నే అమ్మని నన్నే శివుడని నన్నే బ్రహ్మని నన్నే విష్ణువని నన్నే ఇంద్రుడని పిలుస్తారు సబ్రహ్మస్స శివస్స హరిశేంద్ర సోక్షర పరమస్వరాట్ అని వేదం నన్ను వర్ణిస్తున్నది ఇప్పుడు ఈ నీరు చూసావు కదా ఈ నీరు నాకు నివాస స్థానం అందుకే నాకు నారాయణుడని పేరు అపాం నారాహ ఇతి పురా సంజ్ఞా కర్మకృతం మయ్యా తేన నారాయణోప్యుక్తో మమ తత్వయనం సదా అహం నారాయణో నామ ప్రభవః శాశ్వతో వ్యయః అపాం అంటే నీటిని నారాహ నారములు అని పిలుస్తారు నార అంటే నీరు తెలుగులో నార కాదు తెలుగులో నార తీస్తామంటే దాని అర్థం పడి వేరు ఈ చర్మము చెట్ల మీద ఉండేటటువంటి ఆ బెరడు అవి అనమాట సంస్కృతములో జలములను నారములు అంటారు ఈ నారములు అయనము అంటే నివాసం నార అయనః నీరే నివాసముగా కలిగినవాడని అర్థం వెరసి నార అయనః నారాయణః ఈ రా ఉండడం వల్ల అయనహలో ఉన్న నా అణ అయిపోతుంది అనమాట రా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా అవుతుంది అందుకే నార అయనః నారాయణః నేను జగత్తులో ఉన్న నీరిని నివాస స్థానంగా చేసుకున్నాను ఈ పాల సముద్రంలో ఉంటాను నన్ను అందుకే నారాయణుడు అన్నారు నా అంతట నేనే పుట్టినవాణ్ణి శాశ్వతుణ్ణి అవ్యయుణ్ణి నేను ఈ జగత్తంతా సృష్టించినప్పుడు జగత్తుకి ప్రాణం కావాలి ఆ ప్రాణమును కూడా నారా అంటారు నేనే ప్రాణం గనక నన్ను నారాయణుడు అన్నారు అనగా సమస్త ప్రాణుల రూపంలో ఉంటాను నారా అంటే జ్ఞానం ప్రాణులు బ్రతకడానికి జ్ఞానం అవసరం ఆ జ్ఞానము కూడా నేనే గనక నన్ను నారాయణుడు అన్నారు నా విరాట్ రూపం చాలా విచిత్రమైనది నేను అనేక రూపాల్లో ఉంటాను ఈ లోకాలు ఎక్కడ నాశనం అవ్వవు మళ్ళీ ఆ కడుపులో ఉంటాయి వాటిని బయట పెడతాను బయట పెడితే ఇలా కనబడతాయి వాటి లోపలికి తీసుకుంటే నాశనమైనట్టు కనబడతాయి మీకెవరికి పుట్టుక లేదు చావు లేదు మీ శరీరములు పోతున్నాయి కానీ ఆత్మలు మాత్రం శాశ్వతంగా నాలోనే ఉంటాయి సముద్రములోని కెరటములు బయటకు వచ్చినప్పుడు విడిగా కెరటంలా కనబడుతుంది మళ్ళీ ఆ కెరటం సముద్రంలో గడిపోతే అది సముద్రంలో కలిసిపోతుంది ఆ మహాసముద్రం వంటి వాడిని నేను పరమాత్మని మీరందరూ కెరటాల్లా బయటకు వచ్చే ఆత్మలు నీళ్లు చెంబుతో బయటికి తీసుకొస్తున్నాం కదా ఆ చెంబులో ఉన్నప్పుడు చెంబుడు నీరే మళ్ళీ ఆ నీరు నదిలో కలిపేయండి ఆ నదిలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది నదిలో ఉన్న నీరు ఒక చెంబుతో బయటికి తీసుకొచ్చినట్టే నాలో ఉన్న జీవశక్తిని కొండ రూపంలో మిమ్మల్ని తయారు చేసి ఓ చెంబు రూపంలో మీలో పెడుతున్నాను అంటే మీరు చెంబుడి నీళ్ళు అనమాట ఈ చెంబుడి నీళ్లు మళ్ళీ చెంబు పగలగానే ఈ నీరెళ్ళి నదిలో కలిసిపోతుంది అలాగే మీరు కూడా ఎప్పుడో కల్పాంతకాలంలో నాలో కలిసిపోతారు అటువంటి విరాట్ రూపాన్ని నేను నాకు భూమి పాదములు అంభోనిధులు కుక్షి శల్యులు అద్రులు లతాశాలన్నీ రోమాలు గాలి ప్రాణం ఈ బాహువులు సురేంద్రులు ఆకాశంలో ఉన్న మేఘములేమో నాకు జుట్టుగా మారాయి సాక్షాత్తు అగ్నిహోత్రుడు నా నిమ్మోము సూర్యభగవానుడు కుడికన్ను చంద్రుడు ఎడమకన్ను ఇలా విరాట్ రూపంతో విశ్వరూపంతో ఉంటూ ఉంటాను ఎప్పుడెప్పుడు భూలోకంలో అధర్మం పెరిగితే అప్పుడప్పుడల్లా అవతరిస్తారు ఇక్కడ కూడా గొప్ప శ్లోకం అండి అదే చెప్పారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇది భగవద్గీతలో చెప్పాడు ఇక్కడ భారత అనకుండా మునీంద్ర అన్నాడు అంతే ఎటో చెట్టు పేరు ఈయన ముని గనక ఎప్పుడెప్పుడు భూలోకంలో అధర్మం పెరుగుతుందో ధర్మం తగ్గుతుందో ధర్మమునకు గ్లాని తాత్కాలికమైన మసక ఏర్పడుతుందో అప్పుడు నేను భూమి మీద రకరకాల రూపంలో అవతరిస్తూ ఉంటాను ఒక్కొక్కప్పుడు నా రూపంతో వస్తాను ఒక్కొక్కప్పుడు కృష్ణుడు వాసుదేవుడు మత్స్యం కోర్మం వంటి వాటి రూపంలో వస్తాను ఒక్కొక్కప్పుడు మహానుభావులైన పౌరాణికుల రూపంలో ఋషుల రూపంలో ధర్మాత్ముల రూపంలో గురువుల రూపంలో వచ్చి ప్రజలకు బోధ చేసి వెళ్ళిపోతూ ఉంటాను ఎవరెవరిలో ఏ ఏ దివ్యశక్తులు ఉన్నాయో అవన్నీ నేనే అని ఈ విధంగా మహానుభావుడైన శ్రీమన్నారాయణుడు తన రూపాన్ని నాకు చూపించి తన గురించి వివరించి అదృశ్యమైపోయాడు ఆనాడు నేను చూసిన దివ్య రూపం ఉన్నదే ఆ నారాయణ రూపం ఆ పసిబాలుడి రూపం అవన్నీ ఎవరనుకుంటున్నారు ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అని పక్కనున్న కృష్ణుడిని ధర్మరాజు గారికి చూపించాడు ధర్మరాజు ఎంత అదృష్టవంతుడండి ఇంత కథ చెప్పి
ఈ మహాత్ముడే ఆయన. ఈయన నాకు లోపల ప్రవేశించి అవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకు చూపించాడు. నాకు మళ్ళీ చూపించబట్టి నీకు చెప్పగలిగాను, లేకపోతే అంతా మర్చిపోయాను నేను. ఆయన అనుగ్రహంతో నాకు జ్ఞప్తికి వచ్చింది. నాకమ్మయి పొడచూపే, నాకు అమ్మయి ఆ విధానంగా అంటే విశ్వరూపంతో కనిపించాడు. బాలుడిగా కనబడ్డాడు, లోకాలు చూపించాడు, విరాట్ రూపం చూపించాడు. తాను కృపతో నాకందు నేడియడం నీకు గదిలి చుట్టమై. అద్భుతమైన పద్యం ఇది. ఆనాడేమో అలా కనబడ్డాడు, ఇప్పుడు నీ దగ్గర ఏం చేశాడు, నీకు ఇయ్యడం ఈ ప్రదేశంలో గాదిల్లి చుట్టమై, నేడియడం నీకు గాదిల్లి చుట్టమై, సచివుడై నెయ్యంబుమై నున్న పుణ్యాకారు కమలాయతాక్షు కరుణైకాయత్తు అత్యుత్తమ శ్లోకం కృష్ణుని కంటి నా సుకృతముల్ శోభిల్లి పక్వంబులై. ఆ మహానుభావుడి వాళ్ళ నీకు ఆప్తుడైన చుట్టం, ప్రియమైన చుట్టం అయ్యాడు. సచివుడై నీకు మంత్రి అయి ఎప్పటికప్పుడు సలహాలిచ్చి నేను నడుపుతున్నాడు. నెయ్యంబుమై స్నేహితుడై నేను కూడా ఉండి నేను నడిపిస్తున్నాడు. అటువంటి ఈ పుణ్యాకారుణ్ణి, పద్మాక్షుణ్ణి, కరుణాస్వరూపుణ్ణి, అత్యుత్తమ శ్లోకుణ్ణి, పుణ్యశ్లోకుణ్ణి, మహాకీర్తి కలిగిన వాడిని కృష్ణుణ్ణి చూశాను. నా సుకృతం శోభిల్లింది. ధర్మరాజా, నీ అదృష్టం కంటే నా అదృష్టం పండి ఆ విష్ణువుని మళ్ళీ నీ పక్కన చూడగలుగుతున్నాను. ఆయన నా చేత పురాణం చెప్పిస్తున్నాడు. ఈ పురాణం కృష్ణుడి దగ్గర చెప్పడం ఎంత అదృష్టం అండి. ఇప్పుడు నేనే అదృష్టవంతుడు అనుకుంటాను, ఎందుకని పక్కన ఉన్నాడు కనుక కృష్ణుడు. విగ్రహ రూపంలో కృష్ణుడు ఉంటేనే మనం అదృష్టం అనుకుంటున్నామే, అటువంటిది నిజంగా కృష్ణుడు అక్కడ కనపడి పురాణం వింటున్నాడు, ఈయన చేత చెప్పిస్తున్నాడు. ఇంకెంత అదృష్టవంతుడు అన్నాడు ఆయన. ఈ దేవుడి దేవల నాకు అన్నీ గుర్తుంటున్నాయి అన్నాడు ఆయన. అప్పుడు ఎంతో ఆనందపడిపోయిన ధర్మరాజు మానసికంగా మళ్ళీ కృష్ణుడిని ధ్యానించుకుని, నీవు చెప్పిన ప్రళయం విన్నాను, ఇక కలియుగ ధర్మాలు చెప్పన్నాడు. రాబోయే కాలం ఎలా ఉంటుందనగానే, ఏమయ్యా కాలం అయ్యా, ఆ కాలం గురించి తెలుసుకుంటే భీతి కలుగుతుంది. ఆ యుగంలో ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. ఆ యుగంలో ఆయువు క్రమంగా తగ్గిపోయి చివరికి వచ్చేసరికి ఆయుః ప్రమాణం 16 ఏళ్ళట. 16 ఏళ్ళకి చచ్చిపోవడం మొదలెడతారు. ఇంకా కొంతకాలం పోతే 7 ఏళ్లకు ఆడపిల్లలు పిల్లల్ని కంటారు. పిల్లల్ని కండం 7 ఏళ్లకు మొదలెడతారు. 11 ఏళ్లకి వాళ్ళకి అన్ని రకాలకి ఇంకా పిల్లలు కలిగే శక్తి పోతుందట. పిల్లల్ని కనడం మానేసే శక్తి 11 ఏటికి ఒడిగిపోతుంది. ఆ తర్వాత ఇంకా కేవలం వాళ్ళు మిగిలేది చిట్ట చివరికి 5 ఏళ్ళు మాత్రమే. అంటే మ్యాక్సిమం ఏజ్ 16. 16 ఏళ్లకు 100 ఏళ్ళు నిండుతాయి. ఆ కాలంలో రోగాలు పెరిగిపోతాయి. ఎవరికి ఏ శక్తి ఉండదు. గట్టిగా మాట్లాడలేడు, నీరసపడిపోతాడు. ఎవరైనా మాట్లాడమంటే తడువుకుంటూ మాట్లాడడం మొదలెడతారట. ఊ అంటారట. ఇప్పుడు మీరు చూసారు, ఈ మధ్యకాలంలోనే మొదలైందనమాట. వేదిక మీద ఏదైనా మాట్లాడమంటే అంటూ సాగదీసి నానాయాత్ర పడిపోవడంలా ఇలాంటి సాగదీపు ఎక్కువైపోతుంది ఆ కాలంలో. ఆ కాలంలో సైగలతోటి మాట్లాడుకుంటారు, భాష తగ్గిపోతుంది. ఇప్పటికే అయిపోయింది. కథ అనమంటే కథ అంటాడు. చచ్చిపోతున్న దా వత్తలేడు, ఏం నోట్లోని మాటలు రాక ఎలా అయిపోయారు కలియుగంలో. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా గురు కొన్ని యాడడు శిష్యుడు, గురుడును శిష్యునెడ వంచకుండగు, మది నొండొరువుల వల్లరు బంధులు, పొరి పొరి కరవులగు ప్రజలకు పొడమును భయముల్. గురువుని శిష్యుడు పొగట్టడం అని తిట్టడం మొదలెడతాట. ఎదురుగుండ గురువుగారు మీరు మహాత్ములు అండం, ఆయన పక్కకెళ్ళగానే మా గురువుగారు దొంగ పేరుగండి అంటాట. ఎంత బాగా రాశాడండి ఎర్రాపరగడ భారతంలో. గురువుల్ని ఎదురుగుండా ఉన్నప్పుడు తిడతారు కొందరు, కొందరు ఎదురుగుండా పోగిడి పక్కకెళ్ళాక తిట్టడం మొదలెడతాను అనమాట. మా గురువుగారు దొంగ పేరుగండి, మరి ఎందుకు వచ్చారో కూడా, ఏదో ఆయనకి మాకు మతి లేక అంటాట. ఈ విధంగా గురువుల్ని శిష్యులు తిడతారు. గురుడును శిష్యునడ వంచకుండగు. ఇంకా కొంతమంది గురువులు ఉంటారు, యజ్ఞం చేస్తామని డబ్బులు పుచ్చుకుని యజ్ఞం చేయకుండా వాటిని తామంతా మ్రింగేస్తారు, మొదలు పెడతారు. ఇప్పుడు కపటత్వం మొదలైందిగా. చాలామంది గురువులు కూడా ఇలాగే డబ్బులు వసూలు చేసి కార్యక్రమం చేయటంలా, అది మహాపాపం. ఒక పైసా వాడి దగ్గర నుంచి గోత్రనామాలతో చేస్తానని తీసుకున్నాడంటే వీడు చేయలేదంటే ఆ దరిద్రంతో వీడు అనుభవించాలి తెలుసా మీకు. అలాంటి మోసములు కూడా మొదలవుతాయి. ఒకరినొకరు నమ్మరు, ఎవరికి ఎవరూ బంధువులు కాదు. కరువులు పెరిగిపోతాయి, ఆ కరువుతో ప్రజలకు భయం కలుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక పోషణ అని మొదలు పెడతాయి. ఓట్ల కోసం ఏం చేస్తాయో అప్పుడే చెప్పాడండి. ప్రజా పోషణ అనే ఒక వంకతోటి ప్రజలకి కష్టపడడం మానిపించి ప్రజల్ని పని చేయనివారట. ఫ్రీగా ఇవ్వడం మొదలెడతారు. అంటే ఓటు వేయడానికి మీకు టీవీ ఇస్తాం, మీకు నెల నెల 5 కేజీలు బియ్యం ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, ఇలా మొదలెడతారు. ప్రజలు కూడా విచ్చిన వాళ్ళకి ఓట్లేస్తారు. దాంతో ప్రజలు పనులు చేయడం మానేస్తారు.
రియల్ ఎస్టేట్ మొదలవుతుంది, పొలాలన్నీ ధ్వంసం అయిపోతాయి, దాంతో భూమి మీద వ్యవసాయం తగ్గిపోతుంది. ఈ ఎఫెక్ట్ అంతా ఒకేసారి కొట్టి అంతా సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు చేస్తున్న భయంకరమైన పాపం అంతా కలియుగంలో ఎలా జరుగుతుందో చెప్పేసింది భారతం. పొలాలు చూశారు కదా, పచ్చటి పొలాలన్నీ క్రమక్రమంగా పిచ్చి పిచ్చి స్థలాల కింద మార్చేస్తున్నారు. ఈ డబ్బును గుండెడి పిచ్చాడు. ఇది కొద్ది రోజులే, ఇవాళ మనం చేస్తున్న స్థలములనే వ్యాపారం అన్నది ఈ రియల్ ఎస్టేటు, ఇది తాత్కాలిక ప్రయోజనం, ఇది భూమికి విధ్వంసం. అందులో ముఖ్యంగా మన భారతీయులకి ఇది అత్యంత ప్రమాదం. మామిడికాయల్లో మోసం, బియ్యంలో మోసం, కూరగాయలు సాగిపోతున్నాయి. యాపిల్ పండు తింటే కస 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 ఒక మైదాన సాగినట్టు సాగిపోతుంది. ప్లాస్టిక్ తిన్నట్టు ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు. అన్నీ మోసాలే. భూమి మీద సక్రమమైన పంటలు లేవు, అన్నీ కెమికల్స్, అన్నీ కృత్రిమం. ఇలా అయితే కొంతకాలానికి ఏమైపోతాడు మనిషి మరి? అవన్నీ ఊహించి ఎప్పుడో ముందే కళ్ళతో చూసి చెప్పాడు మార్కండేయుడు. నిజంగా చెబుతున్నాను, ఇందులో ఉన్న పూర్తిగా అన్ని వివరాలు చెబితే మీరు భయపడతారు. కొన్ని అయితే ఎన్ని దారుణాలు ఉన్నాయో అంటే నేను చెప్పలేకపోతాను అన్నమాట. కొన్ని ఆఖరికి ఏమన్నాడంటే పశు సంభోగం, కుక్కలతో కూడా సంభోగం చేసే నీచులు తయారవుతారని చెప్పాడు. అలాంటి పాపాలు ఎన్నున్నాయో చెప్పారు. అందుకే చెప్పాను కదా, ఇక సభా మర్యాద కోసం కొన్ని చెప్పలేకపోతున్నాం అన్నమాట. అలా భయంకరమైన పాపములు పెరిగిపోయినప్పుడు, విజృంభించేసి రోగాలన్నీ లోకాలని నాశనం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పచ్చి మ్లేచ్చులు తొరకాళ్ళు తయారై గోహింస ఎక్కువ చేస్తారు. అలాంటి మ్లేచ్చుల్ని నెత్తి మీద పెట్టుకునేటటువంటి సంస్కృతి పెరుగుతుంది. ఇవన్నీ క్రూరపు లక్షణాలు. వాళ్ళని ఎక్కువగా మనం పోషిస్తే, వాళ్ళని ఎక్కువ రెచ్చగొడితే ఎంత నష్టం వస్తుందో చెప్పాడు. ఆ మ్లేచ్చులు పెరిగినప్పుడు, తుచ్చులు పెరిగినప్పుడు, లోకమంతా అధర్మమైపోయినప్పుడు, గోహింస పెరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. కల్కి విష్ణుయశాహ నామద్విజః కాలప్రచోదితః ఉత్పత్స్యతే మహావీర్యః మహాబుద్ధి పరాక్రమః సధర్మ విజయీ రాజా చక్రవర్తి భవిష్యతి. విష్ణుయసుడు అనే పేరుతో కల్కి పుడతాడని భారతం చెబుతోంది. కొన్ని పురాణాల్లో విష్ణుయసుడు అనే వాడికి పుడతాడని ఉంది, కానీ భారతమే ప్రమాణం, అందుకే నేను చెప్పింది. భారతంలో అలా చెప్పాల. మీరు కావాలంటే ఎర్రప్రగడ భారతం చదవండి తెలుగులో అనువాదం, సంస్కృతంలో వ్యాసుడిది చదవండి. కల్కి శంబల అనే ఒక గ్రామంలో పుడతాడు, ఆయనకి విష్ణుయసుడని పేరు వస్తుంది. అప్పుడు నేను బాగా పరిశోధించగా చివరికి తేలింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారి పేరే ఈయనకి పెట్టారట. వాళ్ళ నాన్న విష్ణుయసుడే, కల్కికి విష్ణుయసుడు అని పేరు పెట్టారు. సాధారణంగా కొన్ని చోట్ల తండ్రి పేరు కొడుకు పెట్టడం ఉంది, నేను చాలా చోట్ల చూశాను. ఒక ఆయన పేరు సూర్యనారాయణరాజు గారు, వాళ్ళ అబ్బాయికి కూడా అదే పేరు పెట్టాడు. కాకపోతే కొంచెం తేడా కోసం ఆయనకు ఉత్తి సూర్యనారాయణరాజు ఉండేది, దీనికి వెంకట సూర్యనారాయణరాజు అని ఉండేది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈయన పేరు కూడా విష్ణుయసుడే. విష్ణుయసుడు అనే పేరుతో ఒక పండితుడికి, ఒక ద్విజుడికి కల్కిగా పుడతాడు. ఆయన కాలప్రచోదితుడు అవుతాడు, మహావీరుడు అవుతాడు, మహాబుద్ధి పరాక్రమవంతుడు అవుతాడు శ్రీమన్నారాయణుడు. ఈ విధంగా కలియుగం చివరలో ఆ కల్కిగా పుడతాడు. ఆయన ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు, చక్రవర్తి అవుతాడు. భయంకరుడు ఈ లోకాలని పాడు చేస్తున్నటువంటి నీచుల్ని ఒక గొప్ప గుర్రం ఎక్కి మరీ నాశనం చేస్తాడు. ఆయన కోసం ఒక తెల్లని గుర్రం వస్తుంది. ఆ గుర్రం ధర్మం, ధర్మదేవత గుర్రం రూపంలో వస్తుంది. ఆ గుర్రం ఎక్కుతట, దానికి నెత్తి మీద ఒక చిన్న జెండా ఎగురుతుందిట. ఆ జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు. ఆయన దగ్గర పెద్ద కత్తి ఉంటుంది. పూర్వంలో విల్లు చక్రం ఇవి తేడు, ఒకే కత్తి తెస్తాడు. ఆ కత్తి సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పరాక్రమం అనే పేరుతోటి కత్తిగా మారి ఆయన దగ్గరకు వస్తుంది. ఆ కత్తితో వస్తాడు ఆయన, అంటే సునంద ఖడ్గంతో రాడు, లక్ష్మీదేవిని కత్తిగా మార్చుకొస్తాడనమాట. ఆ కత్తి తోకచుక్కలా పైకెత్తుతాడు. ఈ తోకచుక్క ఈ పాపాత్ములైన మిలేచ్చులకి తోకచుక్కై అపశకునంలా తయారవుతుందనమాట. దానినే మహానుభావుడు భక్తజయదేవుడు అద్భుతంగా తెగవర్ణించాడనమాట. మిలేచ్చే కలయసి కర్రవాళం ధూమకేతుమివా కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఈ మ్లేచ్చుల యొక్క సమూహాన్ని సర్వనాశనం చేయడానికి తోకచుక్క లాంటి మంచి పదునైన ఒక అద్భుతమైన కత్తిని తీసుకుని విజృంభించి వాళ్ళందరినీ నరికి పారేస్తూ ఉంటే ఆ గడ్డాలతో ఉన్న దరిద్రపతలన్నీ రక్తపు అడుగుల్లో కొట్టుకుపోతాయట. ఇలా చీల్చి చెండాడి మళ్ళీ ఆ మహానుభావుడు ధర్మ సంస్థాపన చేస్తాడు. అటువంటి కేశవ కల్కి శరీర నీకు విజయం కలుగుగాక అని భక్త జయదేవుడు కూడా వర్ణిస్తాడు.
నాయన ఈ విధంగా మళ్ళీ ధర్మ సంస్థాపన అవుతుంది, తిరిగి కృతయుగ ఆరంభం అవుతుంది అనగానే బ్రహ్మానంద భరితుడే ఆయన మరికొన్ని ధర్మాల గురించి అడిగాడు. ఆ ధర్మ విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుంటాం. రేపు చాలా గొప్ప కథలు వస్తాయండి. ధర్మవ్యాధుడి చరిత్ర, కౌశికుడనేవాడి పతివ్రత యొక్క కథ వస్తుందన్నమాట. 6:30కి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాస్తమస్తాస్తు.